కమలాపూర్ మండలం కన్నూరు గ్రామంలో ఎలక్షన్ల ప్రచారం చేయడం జరుగుతుంది. అంటే ఇంకా నోటిఫికేషన్ రాలేదు కానీ ఎందుకంటే ఇప్పుడు ఇది అనుకోకుండా వచ్చినటువంటివి కాబట్టి మన ఈటల రాజేందర్ గారు 20 సంవత్సరాలుగా ఉద్యమం చేసినటువంటి వాళ్లకు అన్యాయం చేసినటువంటి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని ఈరోజు గ్రామ ప్రజలందరూ నా వెనకాల ఉండి ఈ గ్రామంలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా నాకు మంగళారతులతోటి తిలకం దిద్దుకుంటూ స్వాగతం పలికి ఇట్లాంటి అన్యాయం చేసినటువంటి ప్రభుత్వం మనకు ఉండొద్దు. ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలంటే అంతకంటే ముందు వేసిన దానికంటే ఇప్పుడు అత్యధికంగా ఓట్లేసి అత్యధికమైనటువంటి మెజార్టీతోటి అన్నాన్ని గెలిపిస్తామని అంటున్నారు. ఇప్పుడు యువ కిషోరులు ఇంకా ముందుకొచ్చి ఇప్పుడు చేసినటువంటి ప్రభుత్వాలు ఇచ్చినటువంటి పథకాలు ఏవి కూడా అమలు కాలేదు. కాబట్టి ఈసారి మేమందరం కూడా అన్నకు సపోర్ట్ చేసి బీజేపీ పార్టీని గెలిపిస్తామని మాకు వాగ్దానాలు కూడా చేస్తున్నారు. ఇప్పుడు లక్ష మెజార్టీతోటి గెలిపిస్తామని కూడా ప్రజలు చెప్తున్నారు, యువ కిషోరులు చెప్తున్నారు, మహిళలు ఇంకా ఎక్కువ చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పటివరకు ఇచ్చినటువంటి మా పిల్లలకు ఉద్యోగాలు రాలేదని, మళ్ళీ పింఛన్లు వస్తలేవని ఇవన్నీ వాగ్దానాల వరకే అంటున్నారు. ఇప్పుడు వచ్చి కూడా కొందరు వాగ్దానాలు చేస్తున్నారు. అవన్నీ ఎలక్షన్ల కోసమే మాకు తెలుసు. కాబట్టి ఈసారి ఈటల రాజేందర్ అన్నకి అత్యధిక మెజార్టీతోటి ఓట్లేసి గెలిపిస్తాం, మీరు తిరగకండి అని కూడా మాకు చెప్తున్నారు. బాగా సపోర్టింగ్ ఉన్నది. జై తెలంగాణ. కమలం పువ్వు గుర్తుకు ఓటేసి గెలిపిస్తామని ప్రజలు చెప్తున్నారు. ఎందుకంటే చాలా విశ్వాసంతో ఉన్నారు ప్రజలందరూ కూడా. ఎందుకంటే ఇప్పటి వరకు 7 సంవత్సరాలుగా చూసినాము. ఇప్పటి వరకు 7 సంవత్సరాలలో ఇచ్చినటువంటి ఇల్లులు, డబుల్ బెడ్రూమ్ల ఇల్లులు కానీ పింఛన్లు కానీ యువతకు 3000 అని కూడా రాలేదు. కాబట్టి ఇప్పుడు బీజేపీ పార్టీకి వేసి కమలం గుర్తుకు వేసి ఈటల రాజేందర్ అన్నను అత్యధికమైనటువంటి మెజార్టీ లక్ష
ఓట్ల మెజార్టీ తోటి ఇచ్చి అసెంబ్లీకి పంపించి మళ్ళీ అసెంబ్లీ టైగర్ అనిపించుకుంటామని ఈ కన్నూరు ప్రజలందరూ కూడా అంటున్నారు, యువ కిషోరులు కూడా అదే మాట చెప్తున్నారు.